విశాఖ ఉత్తర నియోజకవర్గం 47వ వార్డు అంబేద్కర్ ఎస్టేట్ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీ వరసిద్ధి వినాయక ఆలయం 23వ వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని దర్శించుకున్న విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు ఈ వార్షికోత్సవంలో డిప్యూటీ మేయర్ కటమూరి సతీష్, 47వ వార్డు కార్పొరేటర్ కంటిమాము కామేశ్వరి, మాజీ కార్పొరేటర్ కె వెంగళరావు, 48వ వార్డు ఇన్ఛార్జ్ నీలి, రవి, కె విజయ్, వసంతల అప్పారావు, సుకుమార్, రాఘవులు, జగతీవన్ రావు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విశాఖపట్నం నగర పౌరులందరూ కూడా ఏకపక్షంగా మద్దతు తెలిపి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సమర్థించి మేయర్ పీఠాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన తర్వాత తక్షణం గౌరవ ముఖ్యమంత్రి గారిని స్ఫూర్తిగా తీసుకుని ఈ నగరంలో అన్ని ప్రాంతాల్లోని కూడా అభివృద్ధి పనుల్లో కొత్తగా గెలిచిన కార్పొరేటర్లు అందరూ కూడా మమేకం అవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 47వ వార్డులో 47వ వార్డు కార్పొరేటర్ కంటిపాము సోదరి కంటిపాము కామేశ్వర ఆధ్వర్యంలో ఈరోజు అభివృద్ధి పనులకి ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ మేయర్ కటమూరి సతీష్ గారికి, మాజీ కార్పొరేటర్ వెంగళరావు గారికి, అదేవిధంగా 48వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నీల్ రవి గారికి, అదేవిధంగా ఇక్కడ వసంతల అప్పారావు గారికి, కోరుకొల్లి విజయ్ గారికి, జగజ్జీవన్ రావు గారికి, రాహుల్ గారికి, ప్రతి ఒక్కరికి, సుకుమారి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తప్పకుండా మనం ఏదైతే ఎన్నికలకు ముందు కానీ అంతకుముందు కానీ ఈ ప్రాంతాల్లో పర్యటించినప్పుడు ముఖ్యంగా ఈ కొండవాళ్ళ ప్రాంతాల్లో తాగునీరుకు కానీ మరుగునీరుకు కానీ రోడ్లకు కానీ మెట్లకు కానీ ముఖ్యంగా కొండకు సంబంధించిన రిటైనింగ్ వాల్స్ కూడా మనం అన్నింటినీ కూడా సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తామని మనం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆనాడు హామీ ఇవ్వడం జరిగింది. మనం చెప్పిన దానికంటే మిన్నగా గౌరవ ముఖ్యమంత్రి గారి పూర్తి సహాయ సహకారాలు ఈరోజు మనందరికీ కూడా ఉన్నాయి.